నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోక గణేష్ రెడ్డికి పలు గ్రామాల నుంచి వచ్చిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ నాయకులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ, ఏ చిన్న కార్యక్రమం గాని అన్నదాన కార్యక్రమం జరిపే ముందర వృద్ధులకు, పేదవాళ్లకు అన్నం పెట్టే విధంగా కార్యక్రమాలు చేసుకోవాలని, పేదవారి పట్ల ఎంత మనం వారిపై మమకారం, అన్నదానం కలిగిస్తే అంత పుణ్యం కలుగుతుందని తెలిపారు. ఇది కొంచెం ఆగలే, వీడియో తీసుకున్నాం. నా యొక్క జన్మదిన వేడుకలని మా తలమడుగు మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు కళ్యాణ్ లక్ష్మీ రాజేశ్వరి గారి నాయకత్వంలో తలమడుగు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పత్రికా సోదరులు అందరు కలిసి ఒక వృద్ధాశ్రమంలో మేము ఏర్పరచుకున్నాం. ప్రతి సంవత్సరము మా జన్మదిన కార్యక్రమం ఇక్కడనే జరుపుకుంటాం. ఎందుకంటే వృద్ధులు భగవంతుడితో సమానం. వాళ్ళు ఎక్కడో ఎక్కడికి వెళ్ళి పాపము పరిస్థితులు అనుకూలం లేక చిక్కడ వృద్ధాశ్రమం ఉంటారు. మరి మనం ఏదో వీటిని పెద్ద గొప్పగా జరుపుకోకుండా, పెద్ద ఆడంబరాలు చేసుకోకుండా, ఎవరైతే అనాథలు వచ్చి ఇంత దూరం ఉన్నారో వారి ఆధ్వర్యం జరుపుకుంటే వారికి కూడా ఎంతో ఆనందం ఉంటుంది. మాకు మా కుటుంబీకులు దూరం చేసినా సమాజం మాయంబడి ఉన్నదని ఒక వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుందనే ఉద్దేశంతో ఇలా ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆ భగవంతుని దయతోని ఆ వృద్ధులందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళు నిండు నూరేళ్ళు బతకాలా, వారి ఆశీర్వాదాలు మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎవరైనా కానీ డబ్బు ముఖ్యం కాదు, ఆస్తులు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు, సమాజంలో ఇటువంటి అనాథులకు, వికలాంగులకు, బీదవారికి, సమాజంలో వెనుకబడి ఉన్న వారి మేము అండా ఉన్నామని ఒక సమాచారం, ఆ యొక్క వాళ్ళొక పిలుపు కొరకు ఇక్కడ మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతుంది. ఇటువంటి అనాథులకు, కష్టంలో ఉన్నవారికి తప్పక ఎప్పుడు అండా ఉంటా, పదవి ఉన్నా లేకున్నా, ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మీకు అండా ఉంటా అని చెప్పి కోరుకుంటూ, ఏం చేయాలని చెప్పి నేను అందరికీ పేరు పేరు విజ్ఞప్తి.